నమస్తే ముక్తా టీవీకి. ఈరోజు మన పొలిటికల్ అడ్డాలో సమాజవాది ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్న మన రామ్చల్లా గారి గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం బ్రదర్. చెప్పండి సార్, అసలు మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు? అసలు ఎల్బీ నగరే ఎందుకు ఎంచుకున్నారు పోటీ చేయడానికి? అసలు ఎల్బీ నగర్లో ఎంతోమంది ఉన్నారు పోటీ చేస్తున్నారు, ప్లస్ ఉన్నారు, అందులో మీరేంటి, మీ పాత్ర ఏంటి? సార్, మీరు మూడు క్వశ్చన్లు ఒకేసారి అడిగారు కనుక ఒక్కొక్కటి చెప్పుకుందాం. ఒకటి, ఫస్ట్ది ఎందుకు చేస్తున్నారు అన్నది మనం ఎక్కడ చూసినా ఇప్పుడు ఇండియాలో ఒక స్లోగన్ వినపడుతుంది. ఏంటంటే యువత రాజకీయాల్లోకి రావాలి. అసలు రావాలి రావాలి అంటున్నారు కదా, వచ్చి వస్తే ఎలా ఉంటుందని చూద్దామనే వచ్చాం. పొలిటికల్ ఐడియాలజీతో లేకపోతే ఏదో ఎమ్మెల్యే అవుదాం అన్న ఐడియాలజీతో రాలేదు. సో అసలు ఏంటిది పాలిటిక్స్ అంటే ఏంటి? ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్గా నేను ఎన్జిఓ రన్ చేస్తున్నా, బీద చేంజ్ అనే ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నా. సో దీని బేసిస్లో చాలా కార్యక్రమాలు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ స్లమ్స్లో కానీ ఆర్ఫిన్ కిడ్స్ కానీ చాలా చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో ఒకసారి ఒక మినిస్టర్ దగ్గర కూర్చున్నాను. నేను యాక్చువల్గా కూర్చున్నప్పుడు ఒక 4 అవర్స్ ఆయన కోసం వెయిట్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఏమైందంటే వాళ్ళ పిఏ ఆయన దగ్గరికి ఆల్మోస్ట్ ఆ 4 అవర్స్ టైంలో ఒక 30 to 40 ఇష్యూస్ వచ్చాయి ఆయన ముందుకి. సో ద వే హీ వాజ్ హ్యాండ్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ, ఈజ్ ఎ పిఏ, ఈజ్ నాట్ ఎ ఎమ్ఎల్ఏ. సో ఆయన చేసింది కళ్యాణలక్ష్మి కానివ్వండి, లేకపోతే ఏమైనా మెడికల్ రీఎంబర్స్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఏమైనా స్కూల్ సీట్స్ కానివ్వండి, వితౌట్ ద మినిస్టర్ ఈవెన్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెమ్ హ్యాస్ రిజాల్వ్ సో మెనీ ఇష్యూస్. సో దాట్ రియల్లీ మోటివేటెడ్ మీ. సో దాంతో మనం కూడా ఒకసారి అసలు ఈ రాజకీయాలు అంటే ఏంటి ఒక స్టెప్ వేసి చూద్దాం, ఫస్ట్ అర్థమైతే దెన్ వీ కెన్ ప్రొసీడ్ అన్నదానికి మనం చేయడం జరిగింది. రెండోది వచ్చేసి మీరు ఏదైతే ఎల్బీ నగర్ నుంచి ఎందుకు అంటే, నాది యాక్చువల్గా మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ. సో మహేశ్వరం అనగానే విలేజెస్ ఇవన్నీ వస్తాయి. సో నాకేంటంటే ఒక యూత్ రిప్రజెంటేటివ్గా వచ్చినప్పుడు ఒక సిటీలో ఉన్న ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేస్తే యూత్ రిప్రజెంటేషన్ బాగా వస్తుంది, కొంచెం యూత్ని గెలవడానికి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఎల్బీ నగర్ నుంచి రావడం జరిగింది. సో మూడోది ఏంటంటే ఎందుకు ఎలా అంటే, ఈ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యేది కూడా ఏంటంటే ఒక సార్ట్ ఆఫ్ మార్పు కోసం, మార్పుకు ఒక తొలి అడుగుగా ఒక ఫస్ట్ అడుగు మనం వేద్దాం అన్నట్టుకు వస్తున్నాం తప్ప, మార్పు అన్నది మీకు తెలుసు నాకు తెలుసు ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. సో ఒక అడుగు వేసి చూద్దామని పాలిటిక్స్లోకి అడుగు పెడుతున్నాం. పాలిటిక్స్ అంటే చాలా మటుకు సార్ చాలా చూస్తుంటాము. పాలిటిక్స్ అనేది పార్ట్ టైం అయిపోతుంది చాలా మటుకి. అంటే ఐదారు ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి అనుకో, వాళ్ళకి మనీ ఉంది కాబట్టి సరిపోతుంది, అంటే పాలిటిక్ ప్రజాసేవ చేయాలనే చేసి ఐదర్ మేబీ ఎమ్మెల్యే కావాలని అది ఉంటుంది. మీకు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తారు, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినప్పుడే పోటీ చేస్తారు, అంటే ఆ విధంగానా లేకపోతే త్రోట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రజాసేవకి అంకితం అవుతారా అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు డబ్బు అన్నది జస్ట్ గివ్ యూ అన్ ఐడియా, నెలకి 4 లక్షలు నెట్ ఇంటికి టేక్ హోమ్ తీసుకెళ్లిన సిచ్యువేషన్ నుంచి నేను ఈరోజు ప్రజాసేవలోకి రావడం జరిగింది. సో మనీ డజంట్ మ్యాటర్ టు మీ, ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాలు తిరుగులేకుండా 3-4 లక్షలు నెట్ అమౌంట్ నేను తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. అండ్ బీయింగ్ ఏ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ యూకే, ఐ హావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ బిహైండ్, 4 ఇయర్స్ బ్యాక్ కేమ్ టు ఇండియా టు డూ ఓన్లీ టు వర్క్ ఇన్ సోషల్ సర్వీస్. సో అదే నా, ఇప్పుడు మన ఏదైతే పాస్ట్ ఉందో మన ఫ్యూచర్ని డిక్టేట్ చేయడానికి ఆ పాస్ట్ ఒక ప్రూఫ్ అవుతుందని నమ్మేటోడి నేను. నా 4 సంవత్సరాలు నేను ఇక్కడ ఇండియాలో ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా నేను చేసిన సర్వీస్ చూస్తే యూ దట్ ఈజ్ యువర్ ఆన్సర్ బేసికల్గా. ఏదో వచ్చి ఎలక్షన్స్ కొట్లాడి గెలుస్తామా ఓడతామా అన్నది పెట్టుకుని వెళ్ళిపోవడానికి రాలేదు. యాజ్ ఐ టోల్డ్ యూ, ద ఎలక్షన్స్ వీఆర్ కమింగ్ ఇన్ టు ఎలక్షన్స్ ఓన్లీ టు కంటెస్ట్ అండ్ టు షో వాట్ యూత్ కెన్ డూ ఇఫ్ ద కమింగ్ టు పవర్, ఆర్ ఇఫ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కమింగ్ టు పవర్ వీఆర్ గోయింగ్ టు అడ్రస్ ఎవ్రీ ఇష్యూ ఇన్ దట్ కాన్స్టిట్యూన్సీ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్. మీరు ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు సార్? ఎమ్మెల్యేగా పోటీ చేయడం అన్నది ఎవరికి ఇప్పుడు ఇండియాలో ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదంటలేను సార్. లేదు కాకపోతే అంటే ఎందుకు బిహా, సపోజ్ మీరు గెలుస్తారు, చాలామందికి ఎమ్మెల్యేగా అంటే ఇప్పుడున్న యూత్కి ఏంటంటే అదొక క్యాజువల్గా మనం మాట్లాడుకునే విధంగా ఉంటుంది, అంటే అదొక స్ట్రాటజీ లెక్క. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసినాం అనుకో మన ఫ్రెండ్ సర్కిల్, అరే నేను పోటీ చేసిన అని ఫేస్బుక్ కోసమో వాట్సాప్ కోసమో త్రూ అలా అనుకుంటున్నారా, లేకపోతే 100%? అంటే ఇప్పుడు మనం రీసెంట్గా మూవీలు కూడా చూస్తున్నాం, మనం భరత్ అని నేను అనే లీడర్ వచ్చినాయి, ఇంకేవో వచ్చినాయి. సో అరే నాకు కూడా అలా స్ట్రాటజీ కావాలి. అంటే ఇప్పుడున్న యూత్కి ఏంటంటే మనీ ప్లస్ ఫేమ్ కూడా ఇచ్చేస్తున్నారు, అదే ఆ విధంగా ఏమైనా యూజ్ చేసుకోగలుగుతున్నారా మీరు? ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు
మనీ డజంట్ మోటివేట్ మీ బికాజ్ ఐ హావ్ సీన్ మనీ అండ్ ఫేమ్ డజంట్ మోటివేట్ మీ యాజ్ ఐ టోల్డ్ యూ ఆమె పర్మనెంట్ రెసిడెంట్ హోల్డర్ నా ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు సో దాట్ డజంట్ మోటివేట్ మీ మచ్ సో మనీ కానీ పవర్ కానీ ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ ఎ డీల్ ఎందుకంటే ఒక సీనియర్ మేనేజ్మెంట్లో 40 మంది తెల్లవారులను హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్ నుంచి వచ్చిన నేను దట్ ఈజ్ నాట్ ద అల్టిమేట్ ఎజెండా ద ఎజెండా ఈజ్ టు డూ మోర్ సర్వీస్ టు ద పీపుల్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ విత్ ఎ పవర్ ఇప్పుడు నేను 4 సంవత్సరాల్లో చూసిన దాంట్లో నేను అడ్రస్ చేసిన ఇష్యూస్ చేయాలంటే ప్రతి దగ్గర ఛాలెంజ్ ప్రతి దాంట్లో ఒక బయాస్డ్ ఎన్వైర్మెంట్ ప్రతి దాంట్లో ఆ లోకల్ పొలిటీషియన్ కానీ లేకపోతే చిన్న చిన్న రాజకీయ నాయకులు చిన్న చిన్న ఆ లోకల్ లీడర్స్ నుంచి కూడా దెర్ వాజ్ లాట్ ఆఫ్ బయాస్డ్ సిచ్యువేషన్స్ సో ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కోవాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేషన్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేషన్ డజంట్ మీన్ యూ విన్ అండ్ బికమ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్ by getting 5000 10000 15000 votes still your voice is heard to the people ante 10000 mandi naaku vote esaru ante naaku oka identity unnatte kada so that is what we are talking about endukante meer anna daniki oka simple answer lo cheppalante we are not at all talking about winning win anna maate raledu so obvious ga padavi gunman lu lekapothe dabbu idantha secondary our target is not about winning our target is to voice out to the public and to represent ourselves that we are fighting for the society and ipudu meeku election la mee gurthu ante sir na gurthu truck andi truck gurthu ante I mean ballot la serial number em untadi 9 undandi 9 lb nagar dantlo 9 nadi okay aithe ye vidhanga election campaign chesaru meeru ippudu mattuku ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది 28 లక్షలు లిమిట్ అని ఇచ్చింది బట్ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్ యాజ్ ఐ సెడ్ మనం మార్పు కోసం మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు ఎవ్రీథింగ్ మ్యాటర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద లిమిట్ వాట్ ద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ అస్ 28 లాక్స్ ఇస్ అ బిట్ టూ మచ్ ఎందుకంటే ఇన్ని బళ్ళు పెట్టి ఇంత పొల్యూషన్ పెంచి ఇంత ప్రింటింగ్ మెటీరియల్ ఇంత ఈ వేస్టేజ్ అంతా చేసే బదులు వీ హ్యావ్ ఎ డిఫరెంట్ అప్రోచ్ ఆబ్వియస్లీ మీకు తెలుసు యూత్ ఒకసారి ఏదైనా కొత్త సబ్జెక్ట్ తీసుకుంటే దే విల్ ఫాలో దేర్ ఓన్ ఐడెంటిటీ మా దాంట్లో మా ఐడెంటిటీ ఏంటంటే వీఆర్ అప్రోచింగ్ పీపుల్ వీఆర్ టాకింగ్ టు పీపుల్ వీఆర్ ఎడ్యుకేటింగ్ పీపుల్ నెవర్ వీఆర్ సేయింగ్ ఓట్ ఫర్ ట్రక్ దో మా సింబల్ ట్రక్ అయినా సరే వీఆర్ నాట్ సేయింగ్ ఓట్ ఫర్ ట్రక్ రాదర్ వీఆర్ సేయింగ్ ఓట్ ఫర్ ఎ రైట్ పర్సన్ దీస్ ఆర్ మై క్రెడెన్షియల్స్ దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ అండ్ కంపేర్ మీ టు ద రెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అండ్ హూ ఎవర్ యూ థింక్ ఈజ్ బెటర్ యూ క్యాస్ట్ యువర్ ఓట్ ఫర్ హిమ్ సో ఇలాంటి స్ట్రాటజీతో మేము ముందుకెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది ఐఎమ్ నాట్ సేయింగ్ దే హ్యావ్ ప్రామిస్డ్ అస్ ఓట్స్ బట్ దే ఆర్ సేయింగ్ గుడ్ మీరు ఒక స్టెప్ తీసుకున్నారు వీ అప్రిషియేటెడ్ సో దట్ ఈస్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ అస్ ఇప్పటివరకు ఎలక్షన్ల క్యాంపెయిన్ చేశారన్నారు కదా సార్ ఏ విధంగా పబ్లిక్ నుంచి మీరు అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా అంటే పబ్లిక్ ఏం కావాలని కోరుకుంటున్నారు అంటే మీరు మొన్న చూశారు రీసెంట్గా లగడపాటి రాజగోపాల్ కూడా చెప్పాడు ఏది ఇండిపెండెంట్లీ ఈసారి చాలా గెలుస్తారని అంటున్నారు అందులో మీరు ఉన్నారనుకుంటున్నారా మేము ఉన్నామని అనుకుంటలేము లగడపాటి రాజగోపాల్ గారు చేసిన సర్వే ఆయనకే తెలియాలి సో మేము అనుకునేది ఏంటంటే ఆయన చేసింది ఎగ్జాక్ట్లీ జెన్యున్ ఉంటుందని చాలామంది ఎందుకంటే 2014లో కూడా చేశారు ప్లస్ మొన్న రీసెంట్గా మొన్న ఉప ఎలక్షన్లు ఏ ఎలక్షన్లు పెట్టాం అంటే ఎగ్జాక్ట్ అంటే జస్ట్ 0.1 అలా వచ్చింది ఈసారి వచ్చిన మెయిన్ ఇష్యూ ఇప్పుడు ఉన్న ఇండిపెండెంట్లకు చాలా మట్టుకు ఆయన ఇచ్చిన జోష్ ఒక బూస్టింగ్ అనుకుంటున్నాను నేను మట్టుకి ఏంటంటే ఇండిపెండెంట్లు గెలుస్తానని తను కన్ఫర్మ్ చేశాడు అనమాట అంటే ఓ 10 మెంబర్స్ గెలుస్తారన్నారు అలా మీరు ఉంటారనుకుంటున్నారు అది ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇంకా మీరు ఎలక్షన్స్ అంటే ఇప్పుడు మనీ కావాలి ప్లస్ ఇప్పుడున్న ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి పెద్ద పెద్ద టీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది వాళ్ళని ఏ విధంగా ఢీ కొనబోతున్నారు మీరు యాజ్ ఏ జస్ట్ యాజ్ ఏ సింపుల్ అవి ఒక 2 కొండలు లాంటి ఆ కొండల్లో మీరు ఏం చేయగలుగుతారు కొండలని ఢీ కొట్టడానికి యూనో వెన్ యూ స్టార్ట్ డ్రిల్లింగ్ ఓ డ్రిల్ బిట్తోనే మొదలవుతుంది ఏదైనా సరే వీ నాట్ వరీడ్ అబౌట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ధైర్యం ఉండాలి ఎదుర్కొందికి ఎందుకంటే నామినేషన్ వేసి విత్డ్రా చేసిన ఇండిపెండెంట్లు ఎంత ఉన్నారో మీకు కూడా లిస్ట్ తెలుసు నామినేషన్ వేసి చిన్న చిన్న పార్టీల నుంచి విత్డ్రా అయిన క్యాండిడేట్స్ ఉన్నారు ఇలాంటి సినారియోస్లో నామినేషన్ వేసి 19వ తారీఖు దాకా 22వ తారీఖు దాకా మా నామినేషన్ నిలబెట్టుకుని ప్రచారంకి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎలాంటి అబ్స్టకిల్స్ వచ్చినా మేము ఫేస్ చేసి ముందుకెళ్ళాం సో వీఆర్ నాట్ స్కేర్డ్ అబౌట్ ఎనీబడి ఒకటి వచ్చాయి నాకు ఎందుకంటే నేను నా సొంత ఇల్లు ఖాళీ చేసి నేను కిరాయి ఇంట్లో ఉండడానికి వెళ్ళాను సో బికాజ్ వీ హ్యావ్ ప్రెడిక్టెడ్ ఇట్ ఎందుకంటే యూత్ లీడర్గా నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఈ చిన్న చిన్న ఇష్యూస్తో
ఐ హ్యావ్ ఫేస్ సమ్ ఇష్యూస్ వేర్ ఇన్ రేప్ ఏం జరుగుతుందని ఆలోచించడం అక్కడి నుంచి మొదలైంది. అండ్ బీయింగ్ ఇన్ ప్రొఫెషనల్ ఎన్వైర్న్మెంట్ ఓ సీనియర్ మేనేజ్మెంట్లో మై జాబ్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ ఫోర్కాస్ట్. అంటే ఏదో జరుగుతుందని 100% కాకపోయినా సరే జరుగుతుంది అన్న ఒక జరుగుతుందేమో అన్న ఒక ఉద్దేశంతో నిన్న ఫ్యామిలీని 15 డేస్ బ్యాకే షిఫ్ట్ చేశాను, నామినేషన్ అయ్యకముందే, నామినేషన్ డేట్కి ముందే. సో నా ఇంటికి 10 మంది 15 మంది వచ్చి చుట్టుపక్కల వాళ్ళని అడగడం చేయడం జరిగింది. ఐ డెంట్ ఇన్ఫార్మ్ ఎనీబడి, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత బెదిరింపులు వచ్చినా వీ స్టిక్ టు ఇట్. నామినేషన్ వేసే ముందు వచ్చింది, నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేసుకోమని వచ్చింది, తర్వాత ప్రచారం చేయమని వచ్చింది, వద్దని వచ్చింది. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ సార్ట్ ఆఫ్ ప్రెషర్ ప్రెజర్ ఎన్వైర్న్మెంట్ ఈస్ క్రియేటెడ్ అరౌండ్ అస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలక్షన్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏముంటుంది అన్నది, బికాస్ దే ఈవెన్ థ్రెటన్డ్ అస్ సేయింగ్ యూ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్. సో ఇట్స్ దట్ వీ విల్ ఫేస్ ఇట్, యు నో వీఆర్ ఫేసింగ్ ఇన్ ఎలక్షన్స్, సో వీల్ ఫేస్ ఆఫ్టర్ ఎలక్షన్స్ అస్ వెల్, వీఆర్ నాట్ స్కేర్డ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే సార్ మణితో కూడుకునే వ్యవహారమే, దానికి ఒప్పుకొని ఒప్పుకోకపోయినా, ఎందుకంటే పబ్లిక్ కూడా ఆ విధంగానే అంటే మాకేమిస్తారు మీకేం చేయాలి అనే అలాంటి ఇష్యూస్ ఏమైనా మీకు వచ్చాయా? అలాంటి ఇష్యూస్ అని ఏం లేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు 28 లక్షలు ఖర్చు పెట్టచ్చు అని ఏ బేసిస్లో ఎలక్షన్ కమిషన్ పెడుతోంది అన్నది విచ్ డజన్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు సగటున ఆన్ అన్ యావరేజ్ తీసుకుంటే అట్లీస్ట్ 50% మందికైనా సంవత్సరానికి జీతం 28 లక్షలు ఉందా? లేదు. 15 లక్షలు ఉందా? 10 లక్షలు కూడా లేని కంట్రీలో ఏ లెక్కలో 25 లాక్స్ 28 లాక్స్ ఖర్చు పెట్టమని అంటోంది? సో ఇక్కడే ప్రాబ్లం ఉంది. అండ్ ఎలక్షన్స్ అంటే డబ్బు ఎవడు చెప్పాడు సార్? ఇక్కడ మీరు మర్చిపోయారు, 28 లోపల ఖర్చు పెట్టచ్చు అన్నారు. అవుట్ ఆఫ్ 28 అని చెప్పలేదు కదా సార్. 28 లోపల మీరు ఇప్పుడు సపోజ్ మీరు 5000 కూడా ఖర్చు పెట్టి ఆపేయచ్చు, దానికి ఎలక్షన్ కమిషన్ మీకు ఏమో అబ్జెక్ట్ ఏం చేయదు? దాని గురించి మనకి మన పాయింట్ ఏంటంటే మాక్సిమం స్లాబ్ మీరు పెట్టినప్పుడు ఇప్పుడు ఈ మాక్సిమం స్లాబ్ చూసే ఎవడైనా ఖర్చు పెడతాడు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకోండి, ఇండిపెండెంట్లు కానీ చిన్న పార్టీలు కానీ 28 లక్షలు అంటే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. బట్ అదే పెద్ద పార్టీ వాడికి వాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా 28 లక్షల్లోనే చూపిస్తాడు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ వాట్ ఈస్ ద లిమిట్ అండ్ వాట్ ఆర్ ద డూయింగ్ అబౌట్ ఇట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి 28 లక్షలు అనగానే ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో 28 లక్షలు ఏం చిన్న అమౌంట్ కాదు. ఎప్పుడైతే ఆ బ్రాకెట్ అంత పెద్ద బ్రాకెట్ ఇచ్చారో యూఆర్ గివింగ్ ద లెవరేజ్ అండ్ సెండింగ్ ఎ మెసేజ్ సేయింగ్ దట్ ఎలక్షన్స్ అంటే డబ్బు కదా. అండ్ మేము కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇఫ్ యూ లుక్ ఎట్ ఆర్ డిస్కషన్ ఐ నెవర్ సెడ్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ దిస్. ఇది ఈ సిస్టమ్ మారాలంటే ఇప్పటిదాకా ముందుకే వెళ్ళింది. యూత్ రాజకీయాల్లోకి రావడం వల్ల ఏమవుతుందంటే ఇది వెనక్కి రావడానికి ఒక స్టెప్ వేసినట్టే. అండ్ ఇట్ మే టేక్ ఏజెస్ టు కరెక్ట్ ఎవ్రీథింగ్, బట్ ఇట్ విల్ హ్యాపెన్. దట్ ఈస్ వాట్ వీ హోప్. మరి మీ ఇంట్లో నుంచి ఎలాంటి ఆబ్జెక్ట్ రాలేదు మీ ఫ్యామిలీ? యాక్చువల్గా ఎందుకంటే పాలిటిక్స్ అంటే చాలామంది భయపడుతుంటారు, అరే ఎందుకరా మనకి ఈ పాలిటిక్స్, మనకి ఏముంది, హ్యాపీగా యూకే వెళ్దాం అనుకున్న నెలకు 4 లక్షలు జీతం వస్తుంది, ఎందుకు వదులుకొని ఎందుకరా ఈ కష్టము, అది ఉన్నది. అండ్ ఈరోజు పాలిటిక్స్ గురించి అంటే కొంచెం థ్రెట్స్ వైజ్గా భయపడుతున్నారు ఇంట్లో. ఇంట్లో ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మై సిబ్లింగ్స్ మై మదర్ ఎవ్రీబడి ఈజ్ కేర్డ్ అబౌట్ ఇట్. వెరాజ్ నేను ఎన్జిఓ మొదలెట్టినప్పుడు కూడా 3 ఇయర్స్ బ్యాక్ ఐ హ్యాడ్ ద సేమ్ ఇష్యూ. ఎప్పుడైతే నేను వదులుకుని వచ్చి ఏ రీజన్ లేకుండా ఇండియాలో ఉన్నానో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ దీస్ సార్ట్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ, బట్ అది అలవాటైపోయింది నాకు. మాది సింగిల్ లైన్ మేనిఫెస్టో. ఎందుకంటున్నా అంటే సింగిల్ లైన్, ఇట్ మే సౌండ్ లైక్ ఏ సింగిల్ లైన్ మేనిఫెస్టో, ప్రతి ఒక్కరికి నాణ్యతైన జీవితం, ఏ క్వాలిటీ లైఫ్ టు ఎవ్రీ సిటిజన్ ఇన్ దట్ కాన్స్టిట్యూన్సీ. ఏ రకంగా అంటే గాలి తాగే నీరు కలుషితం, గాలి కలుషితం, తినే తిండి కలుషితం, ఈ మూడు లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నేను కార్బన్ డైఆక్సైడ్ ఇస్తా, ఒక చుక్క విషం వేసిన వాటర్ ఇస్తా, కలుషిత ఆహారం ఇస్తా, 10 కేజీలు బంగారం ఇస్తా, తీసుకుంటారా? దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మేము బయట ఉన్నాము, బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఇండియాకి రారు ఇండియాకి రారు అంటారు, కానీ మేము వచ్చి ఇక్కడ మాట్లాడితే మమ్మల్ని పిచ్చోళ్ళుగా చూసేటోళ్ళు కూడా ఉంటారు. బట్ ఎవ్రీబడి, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్టాప్ ఫర్ ఎ సెకండ్ అండ్ థింక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా టుడే. అంటే సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చాలామంది చూసాం, ఇప్పుడు కొన్ని కొన్ని పార్టీలు మేము నిరుద్యోగ భృతి ఇస్తాము, రైతు బంధు పథకం ఇస్తాము అంటున్నారు. నిరుద్యోగ భృతిది మళ్ళీ వృద్ధాప్య పింఛన్ ఇస్తాము అంటున్నారు సార్. అంటే ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ సపోజు మన ఇంట్లో ఒక 100 రూపాయలు ఉందనుకో ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది జనరల్గా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే హామీలు
అవాల్డ్ అంటే ఆ ఖర్చు ఆ ఉన్న అమౌంట్ దాటిపోతుంది అంటే ఎక్కడి నుంచి తెస్తారు అన్నట్టు మీ ఐడియా ఓపెన్ అంటే నిరుద్యోగ వృత్తి అవసరం అంటారా మన ఉన్న ఇప్పుడున్న యూత్కి? దీనికి ఇది అసలు మాట్లాడే వాళ్ళకి నాకు నాకు అర్థమైన దాన్ని బట్టి నేను వెస్ట్రన్ వరల్డ్ చూసి వచ్చాను. సో వెస్ట్రన్ వరల్డ్లో ఉన్న ఏదో పక్కోడిని చూసి వాత పెట్టుకోవడం అంటారు చూడండి, ఆ పరిస్థితిలో జరుగుతుంది. ఐ విల్ ఎలాబరేట్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఎన్నో సంవత్సరాల నుంచి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఉంది ఓకే అని ప్రతి కంట్రీలో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అన్ఎంప్లాయిడ్ 18 సంవత్సరాలు నిండగానే అన్ఎంప్లాయిడ్ బతకడానికి కావాల్సినంత అమౌంట్ ఇస్తాడు. సో ఇప్పుడు ఇదే పాలసీ ఎక్కడో సంవత్సరాల నుంచి వేరే దేశాల్లో జరిగేది మనం తెచ్చి చెప్పాను కదా, వాత పెట్టుకున్నట్టు పెట్టుకుంటున్నాం. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ అప్డేట్ అయ్యి ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ ఒక అన్ఎంప్లాయిడ్కి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తే వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు రోజు వచ్చి ఇక్కడ గార్డెనింగ్ చేయాలి, ఈ రోడ్లు తుడవాలి, ఈ చెత్త ఎత్తాలి, నువ్వు ఎత్తితేనే నీకు అన్ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అప్లికబుల్. బట్ మన దగ్గర కండిషన్స్ ఏం లేవుగా. మన దగ్గర కూడా ఉంది కదా సార్, అంటే పథకం కూడా ఉంది, పనిక ఆహార పథకం అనేది కూడా ఉంది. పనిక ఆహార పథకం గురించి మనం మాట్లాడట్లేదు. మనం మాట్లాడేది ఏంటి, ఇప్పుడు నిరుద్యోగ భృతి అని ఇస్తున్నాం, కానీ ఇది ఇది మేనిఫెస్టోలో భృతి అని ఇచ్చినప్పుడు కండిషన్స్ అప్లై అనో లేకపోతే దీస్ ఆర్ ద కండిషన్స్ అనో ఎక్కడ వస్తలేదు. అండ్ ఇప్పుడు ఉన్న యూత్ అంతా ఏం చేస్తున్నారు, లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఏమన్నారు, అందరికి ఇంటింటికి ఉద్యోగాలు అన్నారు, అందరు చేతులు ఇట్లా పట్టుకుని ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయా అని చూశారు, అది అయిపోయింది. ఇప్పుడు భృతి అంటున్నారు, ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు రిపీట్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఏమంటారంటే కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు అందుకని దింపాలంటారు, కానీ ఎవడు నోబడీ ఈజ్ గోయింగ్ టు లిసన్ టు ఇట్. సో ఏదైతే సగన్ నాలెడ్జ్తో పక్క దేశం నుంచి తెచ్చుకోవడంలోనే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, వీ నీడ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ కాపింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, బట్ ద పాయింట్ ఈజ్ వాళ్ళే మారుతున్నారు. అంటే నీకు ఈ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాలంటే నువ్వు ఈ పని చెయ్యాలి అని మ్యాండేటరీ పెడుతున్నారు. అది కాకుండా ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే 2 సంవత్సరాల లోపల ప్రతి వారం 10 రోజులకి నువ్వు ఎన్ని జాబ్స్ అప్లై చేసినావో చూపించాలి, తర్వాత 2 సంవత్సరాల దాకానే ఈ లిమిట్ అప్లికబుల్. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఇలాంటి కండిషన్లు తెలుసున్న ఒక మినిస్టర్ని చూపించండి. సో వీళ్ళ నాలెడ్జ్ లేకుండా పాలసీస్ చేసి అన్న తర్వాత ఇప్పుడు మీరు అన్నారు బడ్జెట్ సరిపోద్దా, నన్ను అడగక్కర్లేదు, లెక్కలు వచ్చిన 2వ తరగతి 3వ తరగతి పిల్లడికి ఒక మనం పలక మీద పేపర్ మీద వేసి లెక్క వేసుకోమని చెప్తే అన్ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు, ప్రతి ఇంటికి ప్రతి అన్ఎంప్లాయిడ్కి ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు హౌ కెన్ యూ గివ్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ టు ఎవ్రీబడి? ద సెకండ్ థింగ్, మొన్న పంచాయతీరాజ్ జాబ్స్కి అప్లికేషన్ పడ్డది, 600 చిల్లర జాబులు 600-700 జాబులకి 10 లక్షల మంది అప్లై చేశారు. వాట్ ఆర్ వీ టాకింగ్ అబౌట్? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? ఇనేటోడికి కూడా కొంచెమైనా సిగ్గు ఉండాలి, ఎందుకంటే అరే 10 లక్షల మంది 600 జాబులకు అప్లై చేసిన స్టేట్లో ప్రతి ఒక్కడికి అన్ఎంప్లాయ్మెంట్ ఇస్తామంటే ఈ 10 లక్షలే డైరెక్ట్గా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ తీసుకుని రెడీగా ఉన్నారు, అంటే కూర్చోబెట్టి తినబెడతామా? సో ఈ ఈ పరిస్థితులు ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చెయ్యకూడదు. ఓ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనేటోడు సెన్సిబుల్గా మాట్లాడాలి, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూర్చుని మాట్లాడితే నాలెడ్జ్ఫుల్గా మాట్లాడాలి అన్న పరిస్థితే లేదు ఇక్కడ. సో ఈ మా స్టెప్ కూడా ఏంటంటే మేం మాట్లాడేది 10 మందిని ఛాలెంజ్ చేసినప్పుడు కూడా దే షుడ్ బి ఏబుల్ టు ఛాలెంజెస్. మమ్మల్ని వచ్చి పచ్చి బూతులు తిట్టో నీ అమ్మ నీ అయ్యా అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఫర్ అస్. సో మేమేమంటున్నాం అంటే మేం సెన్సిబుల్గా మాట్లాడిన దాంట్లో నువ్వేమైనా తప్పు ఉంటే చెప్పు. అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ షుడ్ బీ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, యు ఆర్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్. నువ్వు మాట్లాడితే పక్క దేశం వాడు చూస్తే ఏమనుకుంటాడు, అరే వీడు వీడిని రిప్రజెంట్ చేసేటోడు ఇట్లా మాట్లాడతాడంటే ఈ జనం అంతా ఈ క్రౌడ్ అంతా అట్లనే మాట్లాడతారు అనుకుంటారు. సో యూ షుడ్ బి సెన్సిబుల్. ఇంకోటి సెకండరీ థింగ్ సార్, ఇప్పుడు రైతు బంధు పథకం అన్నారు, రైతు గిట్టుబాటు ధర కల్పించలేదు కానీ మద్దతు రైతు బంధు పథకం అని. ఇప్పుడు ఎలా అంటే సపోజ్ అరెకరం ఉంది అనుకోండి సార్, వానికి కొంచెం డబ్బులు 10 ఎకరాలు ఉన్నాయి అనుకో, వానికి ఎక్కువ డబ్బులు అవుతున్నాయి. ఇప్పుడు కౌలు రైతు ఉన్నాడు, కౌలు రైతు వాడు వాడు మెయిన్ థింగ్ బట్ వాడిని వదిలేసేసి ఈ రైతుల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇవి దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు మీరు అన్నారు మీ దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడు చిన్న కారు రైతు కౌలు రైతులకి ఏమొస్తుంది? రైతు బంధు పథకం కింద ఇప్పుడు 7-6 నుంచి పైన వేసుకోండి, 6 ఎకరాల పైన ఉన్నోళ్ళలో 90 ఏమో నాకు ఎగ్జాజరేట్ చేసినట్టయితే కానీ ఒక 70% మంది కౌలు రైతులకి ఇచ్చేసారు. ఇప్పుడు నువ్వు ఇచ్చే రైతు బంధు పథకం ల్యాండ్ ఎవరికైతే ఉందో ల్యాండ్ ఎవరితో వాళ్ళకి వెళ్తోంది, సాగు చేసేటోడికి వెళ్ళట్లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో చాలామంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఇప్పుడు నేనున్నా
నేను బ్రిటిష్ పాస్పోర్ట్ తీసుకోగలిగి కూడా ఇండియన్ పాస్పోర్ట్ మీదే ఉన్నా, ఎందుకు నాకు నా దేశం మీద ఉన్న ప్రేమకి. బట్ ఇదే ఇంకో సినారియో చెప్తా చూడండి, నాకు తెలుసున్న ఫ్రెండ్స్లో భార్య ఏమో బ్రిటిష్ సిటిజన్, భర్త ఏమో ఇండియన్ సిటిజన్. ఎందుకంటే ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ పోగానే మీరు మన పొలాలు కొనడానికి అధికారం పోతుంది, అవునా? ఈ కండిషన్ గురించి మనకు పని లేదు. కానీ రైతు బంధుకి వచ్చినప్పుడు ఈ కండిషన్తో లక్షలు తీసుకున్న ఎన్ఆర్ఐలు నాకు తెలుసు. ఎందుకు మీ పేపర్లో కూడా ఈనాడు పేపర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఎన్ఆర్ఐలకి లక్షల రూపాయలు రైతు బంధు కింద వచ్చినాయి అని చెప్పి, నిన్న మొన్న కూడా మన కేసీఆర్ గారికి కూడా 2 లక్షల చిల్లర ఏమో వచ్చిందని కూడా పేపర్లో చదివాను నేను. ఎంతవరకు నిజమో ఈరోజు రేపు పేపర్లు నమ్మేటట్లేదు కదా, బట్ ఐ హీన్ ఇట్. సో వెన్ ఇట్ డజంట్ రీచ్ టు ద ఎండ్ ఫార్మర్ దెర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు దాని బదులు ఎంఎస్పి పెట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు మినిమం మద్దతు ధర ఇచ్చినాం అనుకో, యూనిఫామ్గా అయిపోయింది కదా, గిట్టుబాటు ధర ఇస్తే అయిపోయింది కదా. ఇంకోటి సార్, చాలామంది ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా చూసాము, ఈరోజు చూసిన న్యూస్లో మధు యాస్కి చెప్తున్నాడు ఏది కేటీఆర్ మీద. ఆయన ఒకప్పుడు వాళ్ళకి 2001లో 10 లక్షలు ఉండే, ఇప్పుడు 430 కోట్లు ఇంకా ఎక్కువైనాయి అది అంటున్నారు. సో ఒక ఎమ్మెల్యే ఇంత సంపాదిస్తారు అనే దాంతో, ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ఎల్బీనగర్ నుంచి మీరు గెలిచారు, రేపటి 5 సంవత్సరాల తర్వాత అదే అమౌంట్ ఉంటుందంటారా పెరుగుతుందంటారా మీకు కూడా? అమౌంట్ పెరగడానికి పెరిగితే 1 డిజిట్ 2 డిజిట్లో పెరగచ్చు ఆబ్వియస్గా. నేను మంచి సేవర్ అనుకోండి, నాకు వచ్చిన జీతంలో మిగుల్చుకుని దాచుకోవచ్చు, దట్ ఈజ్ నో ఇష్యూ అట్ ఆల్. అంటే క్రోర్స్లో వెళ్తుందంటారా? క్రోర్స్లో వెళ్ళడానికి ఎట్లా వెళ్తుంది అండి? ఇప్పుడు నాకు ఆస్తులు లేవు, నా డిక్లరేషన్ ఇచ్చాను. అండ్ సీ ద పాయింట్ ఈజ్ హూ ఈజ్ గోయింగ్ టు ఛాలెంజ్ అన్న పరిస్థితి వచ్చింది. రోడ్లలో కన్నాలు ఉంటేనే, పాట్ హోల్స్ ఉంటేనే జనాలకు టైం లేదు ఛాలెంజ్ చేయడానికి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పాత అఫిడేవిట్ ఇప్పుడు అఫిడేవిట్ చూసే మధు యాస్కి ఎందుకు చూడాలండి? ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నోడు చూడలేడా? అండ్ పేపర్లు రాయలేవా, మీడియాకి తెలియదా? అంటే సడన్గా 400 కోట్లు 400% 500% రాత్రి పెరిగిపోయిందా? మరి 5 సంవత్సరాల నుంచి మీడియా ఏం చేస్తుంది? మధు యాష్కి కాదు ఇంకో యాష్కి, ఏ యాష్కి అయినా సరే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నోబడీ ఈజ్ బాదర్డ్ అబౌట్ ఇట్. పీపుల్ ఆర్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ ఎలక్షన్స్. ఇదే కదా మన దౌర్భాగ్యం. ఇప్పుడు యూత్ పాలిటిక్స్లోకి రావాలి అని లేకపోతే మేము ఒక అడుగు ముందుకేసింది. ఎందుకంటే ఈ నాన్ సెన్సే జరుగుతుంది, వాడిని వీడు వీని వాడు ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు తిట్టుకోవడం, తర్వాత వెళ్ళి మీరు అన్నారు కదా ఇందాక సెంటెన్స్లో ఏంటంటే ఎమ్మెల్యే అంటే పార్ట్ టైం జాబ్ అయిపోయింది. ఎమ్మెల్యే పార్ట్ టైం జాబ్ ఎట్లయితుందండి? ఇగో ఈరోజు నేను వచ్చిన మీ దగ్గరికి, నేను పొద్దున్న వేసుకున్న తెల్ల షర్టు సాయంత్రంకి మార్చిపోయిందంటే నేను రోడ్డు మీద తిరిగి ఇంకా గెలవక ముందే నేను రోడ్డు మీద తిరిగి ఉన్నా కనుక నా షర్ట్ నలిగింది. అదే చూపియండి ఒక ఎమ్మెల్యే షర్టు నలగకుండా కద్దరు షర్ట్ వేసుకుని అసలు ఐరన్ కూడా పోకుండా ఎట్లా దిగుతున్నాడు? పీపుల్ ఆర్ నాట్ రెడీ టు ఛాలెంజ్, నోబడీ ఈజ్ రెడీ టు ఛాలెంజ్. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడదాం, ఎలక్షన్స్ లేవనుకున్న చంబా తిన్నావా పన్నావా అయిపోయింది పని ముచ్చట. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ నీడ్ టు చేంజ్. ఎందుకంటే మాలాంటి ఎన్ఆర్ఐలే వచ్చి ఈ మాట మాట్లాడుతున్నప్పుడు పీపుల్ లివింగ్ హియర్, యు ఆర్ లివింగ్ యువర్ ఓన్ లైఫ్ అండ్ యు ఆర్ పుటింగ్ యువర్ కిడ్స్ లైఫ్ ఆన్ టు స్టేక్. మీదేముంది, ఈ పొల్యూషన్ పెరిగి రేపొద్దున ఇదే పొల్యూషన్లో చిన్న చిన్న పిల్లలు క్యాన్సర్లు వచ్చి డయాబెటిక్ అయ్యి హౌ ఆర్ దే సఫరింగ్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అబ్జర్వ్. హాస్పిటల్స్ కూడా ఎమ్మెల్యే ఎంపీలకే ఉన్నాయి సార్, ఉన్నాయి కదా హాస్పిటల్స్. ఇప్పుడు మనం ఫండమెంటల్ మీద ఫైట్ చేయనప్పుడు ఇది ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ డిస్ట్రక్షన్, మ్యాసివ్ డిస్ట్రక్షన్. ఎందుకంటే రేపు ముందు చూపు అని మన పెద్దలు ఉత్తినేయనలేదు. ముందు చూపు లేకుండా మనం వేసే స్టెప్పులు కానీ మనం చేసే పనులు కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ బైట్ అస్. ప్లస్ ఇప్పుడు వచ్చే యూత్కి మీరు ఏ విధంగా సందేశం ఇవ్వగలుగుతారు సార్? ఎస్పెషల్లీ ఎల్బీ నగర్ ఓటర్స్లకు మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు యూత్కి మెయిన్ థింగ్? యూత్కి మెసేజ్ ఇవ్వడానికి ఏం లేదండి. యూత్ ఐఎమ్ సో సర్ప్రైజ్డ్, ఎందుకంటే యూత్ కరప్ట్ అవుతారు అన్నది ఆలోచించలేని విషయం, విచ్ ఈజ్ అన్ఇమాజినబుల్ నిజంగా చెప్పాలంటే. బట్ నేను చాలామంది యూత్ గ్రూప్స్తో కలిసి కొన్ని రోజులే పనిచేయడం జరిగింది. ఓ 2 రోజులు 3 రోజుల్లో పనిచేస్తాడు, తర్వాత అన్న తాగిపిస్తావా తినిపిస్తావా తిరిగిపిస్తావా అంటాడు. సో విచ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే యూత్ కరప్ట్ అవ్వడం అంటే నేను అన్న కదా ఇప్పుడు డిస్ట్రక్షన్ తరఫున వెళ్తోంది, డిస్ట్రక్షన్ డైరెక్షన్లో ఇండియా వెళ్తుంది అన్నాను ప్రూఫ్. ఎందుకంటే ఒకప్పుడు యంగ్స్టర్స్ ఆర్ఆర్ ఫౌండేషన్స్ ఆర్ఆర్ పిల్లర్స్ అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈవెన్ యంగ్స్టర్స్ ఆర్ కరప్టెడ్. బీటెక్ చదివే పిల్లలు అన్న ఎంత ఇస్తావు బండ్ల పెట్రోల్ అంటే తిరిగినందుకు పోపిస్తావు మంచి పని కని, కానీ నాకు సాయంత్రం అయ్యేటప్పటికి బీరు బిర్యానీ కావాలన్నా అంటే మనం ఈ పొలిటీషియన్స్ గురించే మాట్లాడుకుంటావా, కరప్ట్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించే మాట్లాడుకుంటావా? వీఆర్ సో అషేమ్డ్ టు టాక్ అబౌట్ దిస్ సబ్జెక్ట్. యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, ఇప్పటి నుంచే మీరు కరప్ట్ అయితే రేపు పొద్దున మీ పిల్లలు కూడా కరప్ట్ అవుతారు, పుట్టంగానే కరప్ట్ అవుతారు.
సో ఇట్స్ బెటర్ యూ రియలైజ్. ఎందుకంటే ఒక యూత్ ముందుకు వచ్చినప్పుడు, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ యూత్ ఈజ్ ఆనెస్ట్, ఎవ్రీ యూత్ వాంట్ టు సర్వ్ ద నేషన్, బట్ దాంట్లో ఎవరైతే నిజంగా సమాజం కోసం పోరాడుతున్నారో మీరు కూడా ఆ క్వాలిటీ డెవలప్ చేసుకోండి. టుడే పీపుల్, భగత్ సింగ్ లాంటి ఒక మహానుభావుడు గురించి ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, 22-23 ఏళ్ళకి నాకు ఏం అక్కర్లేదు, స్వాతంత్రం ఒక్కటి చాలని వెళ్ళిపోయాడు. మేబీ వీ కాంట్ బి భగత్ సింగ్, వీ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్ టు ఫైట్ అగైన్స్ బ్రిటిష్ ఆర్ సమ్వన్ ఎల్స్, బట్ అట్లీస్ట్ లెట్స్ ఫైట్ ఫర్ అవర్ ఓన్ రైట్స్. ఓకే సార్, మరి ఎల్బీ నగర్ నుంచి మీరు అంటే టోటల్ ఎంతమంది కంటెస్ట్ చేస్తారు సార్? ఎల్బీ నగర్ నుంచి 35 మంది చేస్తున్నారు. 35 మంది అంటే 2 EVMs ఉండాలి, 2 EVMs, 3 EVMs ఉండాలి, నోటాతో కలిపి 36 అవుతాయి. 3 EVMs ఉండాలి, 3 EVMs. మీది ఎన్నోది సెకండ్ ఈవీఎం? ఫస్ట్ ఈవీఎం లో 9th నంబర్, 9th నంబర్ మీద ఉంటుంది అన్నమాట. సో ఇదండి ఈరోజు పొలిటికల్ అడ్డాలో మీరు చూస్తున్నారు. సో మన రామ్చల్లా గారి గురించి, ఎల్బీ నగర్ కంటెస్ట్ చేస్తున్నాడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి, సారీ, సో సమాజవాది కదా. సో ఇదండి ఈరోజు మన పొలిటికల్ అడ్డాలో మీరు చూస్తున్నారు మన రామ్చల్లా గారి గురించి. ట్రక్ గుర్తుకు ఓటేయండి, 9వ నంబర్ సీరియల్ నంబర్ మీద 9వ నంబర్ మీద మీరు ప్రెస్ చేయాలి. సో మీరు చూస్తూనే ఉండండి పొలిటికల్ అడ్డా. సో సార్, మీరు మీ ఎల్బీ నగర్ ఓటర్లకు ఏమి చెప్పగలుగుతారు సార్? ఫైనల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎడ్యుకేటెడ్ అక్కడ చూస్తే చెప్పండి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఎడ్యుకేటెడ్ కానీ యూత్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఒక సెన్సిబుల్గా ఒక చదువుకున్న ఒక రెస్పాన్సిబిలిటీ తెలుసున్న ఒక నాయకుడిని ఎన్నుకోండి. అండ్ మీరు చేసే ఈరోజు మీరు చేసే ఈ డెసిషను, ఈరోజు తీసుకునే ఈ డెసిషను రేపు పొద్దున్న ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ ఓన్ ఏరియా. సో ప్లీజ్ ఓట్ ఫర్ ద రైట్ పర్సన్, అండ్ ఇఫ్ యూ ఓట్ ఫర్ మీ ఐ డెఫినెట్లీ బీ యువర్ వాయిస్. ఇఫ్ ఐ విన్ ఆర్ నాట్ ఇట్ డజంట్ మ్యాటర్. సో ఐ డెఫినెట్లీ బీ యువర్ వాయిస్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూన్సీ. Thank you. Thank you, Andy. Namaskar.